శ్రీ అధ్యాయము సుమిత్రుని వృత్తాంతం పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది విని ఇలా పలికింది మహాదేవా గురుపుత్రిక వృత్తాంతం చెప్పారు సరే మరి శిష్యుడైన సుమిత్రుడు ఏమయ్యాడు అతని విషయం కూడా చెప్పండి అని అడిగింది అప్పుడు పరమశివుడు ఇలా పలికాడు దేవి చెబుతాను విను ఆ సుమిత్రుడు గురుపుత్రికతో సంగమించి చేసిన మహాపానికి తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు నేను చేసిన ఈ పాపం ఎలా తొలగిపోతుంది నాకు ఉత్తమగతులు ఎలా కలుగుతాయి అని ఆవేదన చెంది ఆ గురువుగారిని అడిగి తెలుసుకోవాలని చివరికి నిర్ణయించుకున్నాడు గురువుగారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా పలికాడు గురుదేవా నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు తెలియకుండా ఒక మహా అపచారం చేశాను అది నన్ను నిలువునా దహించి వేస్తుంది ఆ పాపానికి ప్రాయ్చిద్దం చేసుకుంటే కాని నాకు మనశ్శాంతి లేదు మీ దగ్గర చదువుకునే రోజుల్లో ఒకనాడు దర్బలు సమిదలు తేవడానికి అడవికి వెళ్లాను అప్పుడు మీ కుమార్తె కూడా నా వెంట అడవికి వచ్చింది ఏదో బాల్యాచాపల్ల్యం చేత వస్తుందిలే అనుకున్నాను అక్కడ ఒక చెరువు చెట్ల నీడలో ప్రశాంత మనోహర వాతావరణం చూసి ఆమె చాలా ఉద్రేక పరురాలై తన కోరిక వెల్లడించింది నేను అది తప్పు అని వారించాను కాని ఆమె వినకుండా తన కోరిక తీర్చకపోతే ఆ చెరువులో దూకి చస్తానని బెదిరించింది అందువల్ల భయపడిన నేను ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది ఏది ఏమైనా అది మహాపాతకం కదా దానికి ప్రాయ్చిత్తమేమిటో దయచేసి నాకు చెప్పండి అంటూ గురువుడు పాదాలు వదిలిపెట్టక ఏడవడం ఆరంభించాడు నిజానికి గురువునకు అతన్ని చూడగానే కోపం వచ్చింది తన కుమార్తెకు అంతటి కష్టం కలగడానికి కారణమైనవాడు వీడే అని సపిద్దామనుకున్నాడు కానీ అతని పశ్చాత్తాపం చూశాక ఆ కోపం పోయింది వెంటనే అతన్ని లేవదీసి గురువుగారు ఇలా పలికారు నాయన ప్రారబ్ధ కర్మాన్ని ఎవరికైనా అనుభవించక తప్పదు నా కుమార్తె కూడా ఈ దోషం వల్ల చాలా బాధలు పడింది చివరికి మఘమాస వృతం చేసి తన భర్తను బతికించుకుని ఇప్పుడు సుఖంగా ఉంది నువ్వు కూడా ఇతరుల బలవంతం చేత పాపం చేసి దానికి పరిహారం కోసం అడుగుతున్నావు కాబట్టి చెబుతాను గంగా నది ఉత్తమమైనదని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి గంగా తీరంలో ఉన్న నగరానికి పోయి అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చెయ్యి అదే నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అని చెప్పి పంపాడు గురువు సుమిత్రుడు గురువుగారు తన్ని శపించకుండా ప్రాయశ్చిత్తం చెప్పి అనుగ్రహించినందుకు చాలా సంతోషిస్తూ కాశీనగరానికి ప్రయాణమయ్యాడు మార్గమధ్యలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుని బయలుదేరదాము అనుకుని సుమిత్రుడు ఆశ్రమానికి వెళ్లాడు అది మాఘమాసం కావడం చేత ఆశ్రమంలో ఉండేవారందరూ నదిలో ప్రాతకాల స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణుడికి షోడ సోపచారులతో సహస్రనామ పూజ చేసి అనేక విధాలైన ఫలాలు నైవేద్యం పెట్టి నీరాజన పుష్పాలు సమర్పించి పద్మ పద్మపురాణాంతర్గతమైన మాఘపురాణం ఆ ఆశ్రమాధిపతి వినిపిస్తూ ఉండగా విని ఆ తరువాత తమ తమ కార్యక్రమాలలోకి వెళ్ళడం చూశాడు సుమిత్రుడు వారి దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏమిటి దీని ఫలితమేమిటి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు వారిలో సత్యవ్రతుడు అనే ముని సుమిత్రుతో ఇలా పలికాడు నాయనా దీన్ని మాఘమాస వ్రతము అంటారు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో పొద్దున్నే ఒక నదిలో కానీ సరస్సులో కానీ స్నానం చేసి శ్రీ నారాయణ్ణి ఆరాధించి ఆయన మహత్యాన్ని చెప్పే మాఘపురాణాన్ని శ్రద్ధగా వినాలి ఇలా మాఘమాసమంతా ఒక వ్రతంలా చేసిన వారికి సర్వ పాపాలు నశించి శ్రీ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల చివరికి కూడా లభిస్తుంది ఈ మాఘమాస వ్రతం చెయ్యకుండా దీన్ని పరిహసిస్తూ ఆక్షేపించేవాడు మహారౌరవ నరకాన్ని పొందుతాడు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు అసత్య సాక్ష్యం చెప్పినవారు పరురాలు పరస్త్రీ సాంగత్యం చేసినవారు దేవుడు ద్రవ్యం అపహరించినవాడు తానిచ్చిన దానినే తస్కరించినవాడు దేవ బ్రాహ్మణులు తిట్టినవాడు సోదరుని భార్యతో రమించేవాడు ఆడిన మాట తప్పినవాడు వివాహాది శుభకార్యాల్ని చెడగొట్టేవాడు తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు ఎలాంటి దుర్గతిని పొందుతారో అలాంటి దుర్గతిని ఈ మాఘమాస వ్రతాన్ని పరిహసించేవాడు పొందుతాడు ఈ మాసంలో కంబలదానం వస్త్రదానం అన్నదానం కన్యాదానం చేసిన వారి పుణ్యం ఇంత అని చెప్పడానికి వెయ్యి నోళ్లున్నా ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు సుమిత్రుడు తాను చేసిన పాపం గురువుగారు చెప్పిన ప్రాయచిత్తం అన్నీ చెప్పాడు అప్పుడు సత్యవ్రతుడు అయ్యా ఈ మాఘమాసం ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజులు నియమనిష్ఠులు గల వాడవై మాఘస్నాన జప విష్ణు పూజా పురాణ శ్రవణాదులు ఆచరించినట్లయితే నీ పాపం పటాపంచులు అవుతుంది ఆ తరువాత మీ గురువుగారు చెప్పినట్లు గంగా తీరంలో తపస్సు చేయవచ్చు అంటూ ఆ మాఘమాసం వ్రత విధానాన్ని వివరంగా చెప్పాడు సుమిత్రుడు తనకు కలిగిన అదృష్టానికి ఆనందించి ఆ మునులతో పాటు మిగిలిన మూడు రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి ఆ మునుల దగ్గర సెలవు తీసుకుని కాశీ నగరానికి ప్రయాణమయ్యాడు అతడు కాశీకి చేరి శ్రీ అన్నపూర్ణ విశ్వనాథులను సేవించుకుని ఆ తరువాత ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని జితేంద్రియుడై సీత వాతాతపములను లెక్కించక శంఖచక్ర గదా పాని అయిన శ్రీ లక్ష్మీనారాయణ్ణి హృదయ పద్మంలో నిలుపుకుని భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ఇతర చింతలను దరిచేరనీయకుండా పన్నెండు సంవత్సరాలు తీవ్రమైన తపస్సు గురువు చెప్పినట్లు చేశాడు దీంతో శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు పార్వతీదేవి ఆ సుమిత్రుడు మాఘమాస వ్రతంతోనూ గురువు చెప్పిన తపస్సుతోనూ సర్వ పాపాలు పోగొట్టుకుని శాశ్వత ఆనందాన్ని ఇచ్చే మోక్షాన్ని కూడా పొందగలిగాడు అని చెప్పగా విని పార్వతీదేవి చాలా సంతోషించింది శ్రీ మాఘపురాణము నాల్గవ అధ్యాయము సంపూర్ణం